ఓర్వల్ విమానాశ్రయంలో ప్యాసింజర్ టెర్మినల్, ఎలక్ట్రికల్ సబ్స్టేషన్, పంప్ హౌస్లో ఉన్న చిన్న చిన్న పెండింగ్ పనులను వారం రోజుల్లో పూర్తి చేసి అప్పగించాలని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ కైలాస మండల్ను కర్నూలు జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ కె ఫకీరప్ప, జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డిలతో కలిసి ఓర్వల్ విమానాశ్రయంలో జరుగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ మాట్లాడుతూ, ఈ నెల 28వ తేదీ నుండి విమాన రాకపోకలు ప్రారంభమవుతున్న సందర్భంగా పెండింగ్ లో ఉన్న చిన్న చిన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ప్యాకేజీ 2 కాంట్రాక్టర్ శశిధర్ రెడ్డిని సూచించారు. పోలీస్ సెక్యూరిటీ బ్యారక్ నిర్మాణంలో పెండింగ్ లో ఉన్న పనులను 10 రోజుల్లో పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ సివి నారాయణరెడ్డిని ఆదేశించారు. పోలీస్ సెక్యూరిటీ బ్యారక్ నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు మ్యాన్ పవర్ పెంచుకుని పనులు వేగవంతం చేయాలన్నారు. అదేవిధంగా విమానాశ్రయంలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పక్కా ప్రణాళికతో పగడ్బందీగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ కైలాష్ మండల్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ వెంకటేశులు, డిఆర్డీఏ ప్రాజెక్ట్ శ్రీనివాసులు, ఓర్వకల్లు తహసీల్దార్ శివరాముడు, ఇంజనీరింగ్ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు.